మన జగనన్న 18 నెలల పరిపాలనలో కూడా ప్రతి ఒక్క ఇంటికి అన్నద సొంత అన్నదమ్ముళ్ళలాగా చేదోడు వాదోడుగా ఉండి నవరత్నాల్లో భాగంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రతి ఒక్క మహిళకి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా ఈరోజు చేస్తున్నారు. అలాగే కాకుండా ప్రతి విద్యార్థిని విద్యార్థులకి కూడా వాళ్ళకి ఎలాంటి అర్హతలు చెందాలో వాటన్నిటికీ అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా చేసే విధంగా ఈరోజు ఆయన పరిపాలన హర్షించే విధంగా కూడా ఉంది. వచ్చే ఉప ఎన్నికల్లో కూడా ఆయన అత్యధిక మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది. ఎంత పోటీ ఉన్నా కూడా మా పార్టీ అనేది విజయవంతంగా ఇంకా 20 ఏళ్ల పాటు మా పరిపాలన సాగుతుందనే ఆనందోత్సాహాలతో ప్రతి మహిళ కూడా ప్రతి కుటుంబము ఆయనే రావాలి. ఆయన పాలనలో ఇంకా కొన్నాళ్ళు మా ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి పదంలో నడుపుకోవాలనే ఆలోచనలతో కూడా ప్రతి మనిషి కూడా ఆయన పాలనని ఆహ్వానిస్తున్నారు. ఇలాంటి పాలన ప్రతి ఒక్కరికి కావాలనేసని ఆయన అందరికీ సొంత అన్నదమ్ముళ్ళలాగా చేదోడు వాదోడుగా ఉండాలనేసని ప్రతి కుటుంబము ప్రతి విద్యార్థిని విద్యార్థులు ప్రతి కూలి ప్రతి ఒక్కరూ కూడా ఆయన విజయవంతంగా ఉప ఎన్నికల్లో కూడా మంచి మెజారిటీతో గెలవాలనేసి అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. మా అందరి ఆశయం ఆశ అంతా కూడా ఆయన గెలుపుని కోరుకుంటున్నాను.